आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। तेलंगाना की 10वीं यौम तासीस तकरीबात के हिस्से के तौर पर कोडंगल में यौम खवातीन प्रोग्राम का अहतमाम किया गया। इस तकरीब में कोडंगल MLA पटनम नरेंद्र रेड्डी ने शिरकत करते हुए प्रोग्राम का इफ्तिताह किया। इस मौके पर MLA पटनम नरेंद्र रेड्डी ने यौम खवातीन की मुबारकबाद देते हुए कहा कि CM KCR की क़यादत वाली तेलंगाना हुकूमत खवातीन की फलाह बहबूद पर बहुत ज़्यादा तवज्जो दे रही है। उन्होंने कहा कि CM KCR बच्चियों की परवरिश के लिए अपनी जस्तजू से बहुत सी स्कीमों को नाफिज करके मुल्क के लिए एक मिसाल बने हैं। उन्होंने वाजह किया कि खवातीन की फलाह बहबूद के लिए दूसरी रियासत के मुकाबले तेलंगाना में ज़्यादा काम किया जा रहा है। उन्होंने कहा कि कल्याणा लक्ष्मी KCR न्यूट्रिशन किट KCR किट और दीगर स्कीमात के जरिए चीफ मिनिस्टर एक मुहाफिज के तौर पर खड़े हैं। KCR గారు ముఖ్యమంత్రి అయినాక మహిళా సంఘాలు ఎట్లా పనిచేస్తున్నాయి, అంగన్వాడీ సంఘాలు ఎట్లా పనిచేస్తున్నాయి, అదేవిధంగా ఆశా వర్కర్లు ఎట్లా పనిచేస్తున్నారు, KCR రాకముందు ఎట్లుండే, KCR వచ్చినాక ఎట్లుందనేది ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి మహిళలు. అదే కాకుండా ఈరోజు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, గ్రామాలలో ఎంపీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, అధికారులందరూ కూడా గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నారు. గతంలో గ్రామాలు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, గతంలో మహిళలకు సంబంధించి అనేక సమస్యలు ఉంటాయి. తెలంగాణ రాకముందు మంచి నీళ్ళు కూడా మనం తాగే నీళ్ళు కూడా గతంలో ఏ ప్రభుత్వం ఇయ్యలేదు. గతంలో చాలా ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, తెలుగుదేశం ప్రభుత్వం ఉండే, కానీ మహిళల గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి KCR నాయకత్వంలో మన రాష్ట్రం మనకు వచ్చినాక, మన తెలంగాణ సాధించినాక ఈరోజు గ్రామాలలో కానీ మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు పెట్టినారు. ఈరోజు మొట్టమొదటిగా ఇంటింటికి నీళ్లు, కొన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ బయట పెట్టి శ్రీశైలం వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ప్రతి తాండలో ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంక్ కట్టి ఏ మహిళలు కూడా మంచినీటికి ఇబ్బంది పడద్దు, నీళ్లు తీసుకురావడానికి ఇల్లు దాటి బయటకు పోవద్దు. గతంలో చూసినాం పొలాల కాడికి తెచ్చుకున్నవారు, గ్రామంలో కుండలు తీసుకొని చాలా దూరం నడిచిపోయింది.